హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంత రుచిగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యారెట్టు, ఉడికించిన బంగాళాదుంప, పచ్చిమిర్చి, కొత్తిమీర, తాలింపు గింజలు, ఉడికించిన పచ్చి బఠానీలు, నానబెట్టి ఉడికించిన పచ్చి బఠానీలు అండి, తాలింపు గింజలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిలు బాగా వేడెక్కింది. ఇప్పుడు తాలింపు గింజలను వేస్తున్నాను. వీటిని లైట్ బ్రౌన్గా వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు సన్నగా నిలువుగా కట్ చేసిన ఆనియన్స్ని, క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. బంగాళాదుంపలను ఉడికించి చిన్న చిన్న పీసెస్గా చేశాను. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను, పచ్చిమిర్చిని కూడా వేసేస్తున్నాను, తర్వాత క్యారెట్ ముక్కలు. ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా చేశాను. ఉడికించిన బంగాళాదుంపల్ని చిన్న చిన్న పీసెస్గా చేశాను. వాటిని బాగా నానబెట్టి ఉడికించిన బఠానీలని అన్నిటిని వన్ బై వన్ వేసేస్తున్నాను. క్యారెట్ని వేసేసాను, బంగాళాదుంపలను కూడా వేసేస్తున్నాను. ఇలాగా ఒక 2 మినిట్స్ వేయించాలండి. ఇప్పుడు ఉడికించిన నానబెట్టి ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసి వీటిని బాగా ఉడికిస్తానండి. ఆల్రెడీ బఠానీ, బంగాళదుంపలు ఉడికించినవే. ఇప్పుడు సాల్ట్ వేసాను, పసుపు కూడా వేస్తున్నాను. చూడండి, బాగా ఉడుకుతున్నాయి ముక్కలన్నీ. ఇప్పుడు శనగపిండిని 2 స్పూన్లు వాటర్లో కలిపించాను, వాటిని వేస్తున్నాను. ఆ వాటర్ను వేసాను. శనగపిండి లేకపోతే బియ్యం పిండి అయినా వాటర్లో కలిపి వేయచ్చు. ఇలా ఇంకా 2 మినిట్స్ ఉంటే పూరీ కూర రెడీ అయిపోతుందండి. చూడండి, చిక్కబడుతుంది బాగా. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. పూరీ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి.
ఇది హోటల్ స్టైల్ పూరీ కూర లాగే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.